హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి పుదీనా రైస్ చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దామండి పుదీనా రైస్ చేయడానికి వన్ గ్లాస్ రైస్ తీసుకుని ఇలా పొడి కుక్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారు పెట్టుకోవాలండి తర్వాత మిక్సీ జార్ ఒకటి తీసుకుని వెల్లుల్లి మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలండి అలాగే పచ్చిమిర్చి వచ్చేసి టెన్ టు లెవెన్ వరకు యాడ్ చేసుకున్నాను నేను మన స్పైసును బట్టి పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసిన తర్వాత ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి అలాగే ఒక కట్ట పుదీనా తీసుకుని నీట్గా టూ టైమ్స్ క్లీన్ చేసి అదే మిక్సీ జార్లో ఆ పుదీనా కూడా యాడ్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఇలా పేస్ట్ అయ్యేలాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టుకోవాలి నేనైతే సిక్స్టీ ఎంఎల్ ఆయిల్ తీసుకున్నాను పల్లి ఆయిల్ తర్వాత టూ టేబుల్ స్పూన్స్ గీ యాడ్ చేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత స్పైసెస్ బిర్యానీ స్పైసెస్ యాడ్ చేసుకున్నాను ఈ స్పైసెస్ ఫ్రై అవుతున్నాయి అనగా నట్స్ జీడిపప్పు కూడా యాడ్ చేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అనగా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని కూడా యాడ్ చేసి అది కూడా కుక్ అయ్యేలా చూసుకోవాలండి అది కుక్ అవుతున్నప్పుడే చిటికెడు పసుపు ఇది ఆప్షనల్ అండి నేనైతే యాడ్ చేసుకున్నాను సాల్ట్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసి పుదీనా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ పుదీనా రైస్ వారంలో ఒక్కసారైనా చేస్తానండి నేను మా పిల్లలకి చాలా ఇష్టమండి ఈ పుదీనా రైస్ పుదీనా పేస్టు ఇలా దగ్గరగా కుక్ అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ రైస్ని యాడ్ చేసుకుని చక్కగా కలుపుకోవాలండి మనకి లంచ్ బాక్స్ క్విక్గా అయిపోవాలన్న ఈ రెసిపీ చక్కగా చేసుకోవచ్చండి ఇప్పుడు వచ్చేసి రైస్ ఇలా సగం కలుపుకున్న తర్వాత సాల్ట్ ఒకసారి చెక్ చేసుకుని కావాలంటే యాడ్ చేసుకోవచ్చండి తర్వాత ఒక లెమన్ తీసుకుని జ్యూస్ తీసి యాడ్ చేసుకున్నానండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత పుదీనా పేస్ట్ మొత్తం రైస్కి పట్టేలాగా చక్కగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పుదీనా రైస్ రెడీ అండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఈ సింపుల్ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా పుదీనా రైస్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పేయండి పుదీనా రైస్ అలానే తిన్నా బాగుంటుంది ఎగ్తో తిన్నా బాగుంటుంది చికెన్తో తిన్నా బాగుంటుంది రైత పెరుగు చట్నీతో తిన్నా బాగుంటుందండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ